తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కార్మికులకు పెద్దపీట దక్కిందని ఆ శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. వివిధ కార్మిక సంఘాల నేతలు తమ డిమాండ్లతో మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కార్మికుల డిమాండ్ల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్మికులకు మోటార్ వాహనాలు, కార్మిక సంక్షేమ బోర్డు, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నిధులను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ముసుగులో రైతుల నుంచి తక్కువ ధరకే భూములను లీజుకు తీసుకుంటూ కార్పొరేట్ కంపెనీలు కోట్లలో లాభాలు గడిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఆదాని కంపెనీ రైతులకు నామమాత్రం చెల్లింపులు జరిపి లీజు పద్ధతిలో భూములను సేకరిస్తోందన్నారు. రైతులతో చేసుకుంటున్న భూముల లీజు ఒప్పందాలకు భరోసా లేకుండా ఉండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సోలార్ భూముల లీజు, ప్రాజెక్టు కేటాయింపులపై ప్రభుత్వం విచారించి రైతులకు న్యాయం చేయాలని సిపిఎం నేత డిమాండ్ చేశారు. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం 55,000 కోట్ల రూపాయలు దాటింది. సగటున రోజు 205 కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల రికార్డు స్థాయికి చేరుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అప్పులతో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగిపోతున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన ప్రత్యేక కృతజ్ఞతలంటూ పవన్ ట్వీట్ చేశారు. భారతరత్న మాదిరి జగన్మోహన్ రెడ్డి అప్పురత్నగా అవార్డు దక్కించుకున్నారనే కార్టూన్ ను జనసేన అధినేత జోడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తే ఏంటి, మీ సొంత ఆస్తులను పెంచుకునే విషయంలో తగ్గొద్దంటూ ముఖ్యమంత్రికి పవన్ చురుకలు వేశారు. ఓయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్ కుట్రలు చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆరోపించారు. పీహెచ్డీ ప్రవేశాల్లో కులాల వారీగా ఉన్న ఖాళీలపై అడిగితే విద్యార్థులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ నిబంధనలు పాటిస్తూ పీహెచ్డీ అడ్మిషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరు పట్ల తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసేందుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లో మంత్రి పర్యటించారు. ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని దిమ్మెకు ఏర్పాటు చేయకుండా తీగలతో కరెంటు స్తంభాలకు కట్టారు. దీంతో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ శంకుస్థాపన చేయకుండానే అక్కడి నుంచి వెనుతిరిగారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ దృష్టి సమస్యలతో బాధపడకూడదనే ఉన్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని దృష్టి రూపాలను సరిచేసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. భ్రమలు కల్పించేలా ప్రసంగాలు చేయడం, పథకాలు ప్రకటించడం, తరువాత గాలికి వదిలేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటిగా మారిందని తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తనకు 2 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చామని కొందరు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారని, ఈ విషయంలో పెద్ద నాయకుడు చర్చకు వస్తే తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. కోట్ల రూపాయలు దొడ్డిదారిన ఎవరిచ్చారో, అదే దొడ్డిదారిలో ఎన్ని కోట్లు కమిషన్ రూపంలో దండుకున్నారో త్వరలోనే గుట్టు విప్పుతానని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన హత్ సే హత్ జోడో యాత్రపై ఎమ్మెల్యే నోముల భగత్ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముద్రించిన కరపత్రంలో ఒకటి కూడా నిజం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై చర్చించేందుకు రావాలని కాంగ్రెస్ నేత జానారెడ్డికి ఎమ్మెల్యే నోముల భగత్ సవాలు విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు వరమని అన్నారు. హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. నేతలతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని రేవంత్ అన్నారు. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఇతర నేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కావాలంటే రాసి పెట్టుకోండి రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఆదోల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బాబుమోహన్ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జోగిపేటకు చెందిన పార్టీ కార్యకర్తను బాబుమోహన్ తీవ్రంగా దుర్భాషలాడారు. నువ్వెంత, నీ బతుకెంత అంటూ కార్యకర్తపై విరుచుకుపడ్డారు. అంతేకాక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారాయన. వచ్చే ఎన్నికల్లో ఆథోల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలనుకుంటున్న బాబుమోహన్ పార్టీకి చెందిన ఇతర నేతలను కలుపుకుపోవడంలో అంతగా ఆసక్తి చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
వైసీపీ కార్యాలయం పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమిని దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 300 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు పేర్ని నాని ప్లాన్ చేస్తున్నారని టీడీపీ నేత విమర్శించారు. భూ రికార్డులు మార్చిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.